ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్ఐ సిఐ పోస్టింగుల కోసం డబ్బు ముఠలు చెల్లించాల్సిందే అంటూ స్టూడియో యాన్ ప్రసారం చేసిన వరుస కథనాలకు అధికారుల్లో కదలికలు వచ్చాయి. స్టూడియో యాన్ కథనం ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరీంనగర్ సిపి సత్యనారాయణకి ఫిర్యాదు చేశారు. సిఫార్సు లెటర్ ఇచ్చిన ఎమ్మెల్యే ఆస్తులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అఫిడవిట్లో సమర్పించిన ఆస్తులు ప్రస్తుత ఆస్తులపై విచారణ చేయాలని లేఖలో కోరారు. పోలీసు పోస్టింగ్లో ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తీసివేయాలని కోరారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే వారు అవినీతిని బయటికి తీసే కోణంలో ఒక న్యూస్ చూసాం. దాని మీద మేము ఇవాళ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గారికి దరఖాస్తు కూడా చేయడం జరిగింది. ఈ అవినీతి పరులు ఎవరు, వారిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి సిఫారసు లెటర్ లేకుండానే ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితుల్లో సిఫారసు లెటర్ కావాలి అంటే ఎమ్మెల్యే చుట్టూ తిరుక్కుంటూ లక్షల రూపాయలు డొనేషన్ల రూపంలోనే ఇస్తున్నారా లేకపోతే వస్తు రూపంలోనే ఇస్తున్నారా, ఎమ్మెల్యేలకు ఇచ్చుకుంటూ పోస్టింగులు తెచ్చుకుంటున్న పరిస్థితి అక్కడ కనబడుతున్నది. ఆ పోస్టింగులు కావాలి అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలకి సమర్పాయం చేసుకోవాల్సిన అవసరం వస్తున్నది. అక్కడ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలా ఏదైతే ఈ లంచగొండితనం ఎవరైతే పోలీస్ ఆఫీసర్ల నుంచి వసూలు చేస్తున్నారో ఆ శాసనసభ్యులందరినీ కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ ఏదైతే వీళ్ళు చేసేది ఎట్లా ఉంది అంటే